నమస్కారం అండి, సత్యాస్ కిచెన్ స్వాగతం అండి. ఇప్పుడు ఉల్లి ముగ్గంకాయ మనం తయారు చేసుకుందామండి. ఎలా తయారు చేసుకోవాలో దానికి చూపిస్తాను. దానికి కావలసినవి 1/2 కేజీ వంకాయలండి. ఇక్కడ చూడండి, 1/2 కేజీ వంకాయలు, 1/2 కేజీ నీరుల్లిపాయలు, కరివేపాకు కొంచెం, 4 రెబ్బలు కరివేపాకు, 1/2 కట్ట కొత్తిమీర. ఇది సైందోళ ఉన్నామండి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్కి కొంచెం ఎక్కువ ఉంటుందండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ అండి. మేము బ్రౌన్ షుగర్ వాడతామని చూపించాను. మీరు ఏ షుగర్ వాడినా పర్లేదు, లేదా చిన్న బెల్లం వాడినా పర్వాలేదు. ఇది కోకోనట్ ఆయిల్, మేము కోకోనట్ ఆయిల్ వాడుతున్నాం. మీరు ఏ ఆయిల్ వాడినా పర్వాలేదండి. ఇది జీలకర్ర, ఆవాలు, మినపప్పు అన్నీ 1/2 టీ స్పూన్ అండి. ఇదిగోండి చింతపండు, ఇదండి నిమ్మకాయ అంతా చింతపండు. ఈ చింతపండు రసం తీసుకునేది ఇదండి. చింతపండు రసం తీసుకొని పెట్టుకున్నాం మీకు చూపించడానికి, అక్కడ గిన్నెలో పెట్టాను. ఇప్పుడేమో ఈ షుగర్ను పసుపింది వేసేస్తున్నానండి. షుగర్ ఎందుకు వేస్తున్నామంటే వంకాయ ఒక్కో టైంలో చేదు ఉంటుందండి, ఆ చేదు ఎరగటానికి షుగర్ వేస్తామండి. ఇవ్వండి వంకాయలు ఇలా కోసుకోవాలి 4 రకాలుగా. ఓ వంకాయ కోసుకున్నట్టు, గుత్త వంకాయ కోసుకున్నట్లు. ఇవ్వండి తెల్ల వంకాయ అయినా పర్వాలేదు, నల్ల వంకాయ అయినా పర్వాలేదు. వంకాయలు మనం ఎంచుకునేది బాగుండాలండి. లేత వంకాయలు ఇవ్వండి, ఇవి లేతగానే ఉన్నాయి. ఉప్పులు అన్ని చూసుకొని తీసుకొని నీట్గా కడుక్కొని ఉప్పు నీళ్ళ వేసుకోవాలండి. కోసుకున్న తర్వాత ఉప్పును కొంచెం పసుపు వేసుకొని ఆ నీళ్ళ వేసుకోవాలి. మనం వేసుకొని ఈ పులుసు తీసాం కదండి, పులుసు దీంట్లో ఉప్పు వేయలేదండి. పులుసు వేసాను, వంకాయ వేసాను, పసుపు వేసాను, షుగర్ వేసానండి. షుగర్ బదులు బెల్లమైనా పర్వాలేదు. ఇక కొంచెం సాల్ట్ వేసానండి ఉడికేటప్పుడు. మూత పెట్టేస్తాను. వంకాయ ఉడుకుతుందండి, అది ఉడకబెట్టాలి. ఇదిగోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ 1/2 కేజీ ఉల్లిపాయలు 250 గ్రాములండి. ఉల్లిపాయలు మిక్సీ చేసుకోవాలి మనం. ఉల్లిపాయ, సాల్ట్, ఎర్రకారం ఒకటి వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కారం అండి, కారం కూడా ఇందులోనే వేసుకోవాలి. వేసుకొని ఇది మిక్సీ చేసుకోవాలి కచ్చబచ్చ. ఇదిగోండి ఉల్లి ముద్ద ఇలా ఆడుకోవాలండి. మెత్తగా వద్దు, అలాగని మరీ గాడగాడక కాదు. ఇదిగోండి ఈ టైప్లో కారము, ఉప్పు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఆడుకునేదండి, మిక్సీ చేసుకునేది. కొద్ది మిక్సీ తిరగకపోతే ఇన్ని వాటర్ వేసుకోవచ్చు. ఇది వంకాయ ఇందాక ఉడకబెట్టాం కదా మనం పులుసులో వేసి, ఇదిగోండి ఏమాత్రం ఉడికిందో చూసుకుందాం మనం. ఇంతేనండి, ఇంక ఇది ఉడకకూడదు. ఇంకా దీనికి మళ్ళీ కూర తయారు చేయడం ఉన్నది, ఇలాగే ఉంచుకోవాలి. ఆఫ్ చేస్తున్నాను. ఇది ఇక్కడ ఉల్లి ముద్ద వేసుకుంటానండి. ఇందులో కొద్దిగా కూర కొద్ది టైం టేకింగ్ ఏనండి, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. అనువులో పప్పు వేసుకొని పప్పుతో నంచుకొని ఈ పులుసు కూడా వస్తుంది. వంకాయ పులుసు, పులుసు కూడా వేసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. టేస్ట్ మర్చిపోలేని టేస్ట్ ఉంటుంది అన్నమాట, అందుకని నేను అన్నిసార్లు చెప్తున్నాను. ఆయిల్ వేసానండి, కొబ్బరి కోకోనట్ ఆయిల్ వేసాను. మీరు ఏ ఆయిల్ వేసుకున్నా పర్లేదు, ఇందాక చెప్పాను. ఇక ఆయిల్లో తగినంత ఆయిల్ వేసి ఆయిల్లో ఈ ఉల్లి ముద్ద వేసుకొని వేపుతున్నానండి. ఇది కొంచెం బాగా దగ్గరికి రావాలండి. దగ్గరికి వచ్చాక నూనె పొడి వేయాలి. చూపిస్తాను నేను ఏం చేస్తాను అన్నది. ఇప్పుడు ఇలా వేపు ఇలా అయ్యిందండి. చూడండి ఇందాక వేసిన ఆనియన్ పేస్ట్కి ఇప్పటికీ తేడా ఉంది కదా. ఇలా వచ్చినప్పుడు నువ్వుల పొడి కూడా వెయ్యాలండి ఇందులోని. మరి కొంచెం నువ్వుల పొడి అయిపోయిందండి, చాలు. ఇవి అయిపోయినట్లే, ఈ నువ్వుల పొడి వేస్తాం కదా. ఇప్పుడు ఇదిగోండి గ్యాస్ కొద్ది పెద్దది పెట్టి ఆఫ్ చేస్తున్నాను. అయిపోయింది. ఇది చల్లారబెట్టిన తర్వాత వంకాయల్లో పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా వంకాయలో ముద్ద పెట్టుకోవాలి మనం. ఇందాక ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం కదా నువ్వుల పొడి వేసి, అదేమో మనం ఇలా ప్రతి వంకాయలో ఫిల్ చేసుకోవాలండి. ఇలా ప్రతి వంకాయ ఫిల్ చేసుకొని మళ్ళీ దీన్ని తాలింపు వేసుకోవాలండి, ఫుల్గా పెట్టుకోవాలి.
గ్యాస్ అంటించుకున్నాం అండి. గ్యాస్ అంటించుకొని కళాయి వేస్తున్నాము. కోకోనట్ ఆయిల్ తాలింపుకి వేసుకుంటున్నాను. కొంచెం వెయ్యాలి, తాలింపుకి వేస్తున్నాను. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, మూడు ఎండుమిర్చి అండి. ఏదైనా పోపులోనే ఉంటుందండి గమ్మత్తంతా. పోపు చక్కగా మీరు వేపుకొని కావాలి, కమ్మగా వాసన వచ్చేటట్టు. ఇది చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తెచ్చే కూడా కూరలు కూడా క్వాలిటీ తెచ్చుకోండి. కొద్దిగా ఓపికి పెట్టి క్వాలిటీ తెచ్చుకొని కొద్ది క్వాలిటీగా చేస్తే నోటికి రుచి ఉంటుంది, ఒంటికి ఆరోగ్యం ఉంటుంది. ఇది కరివేపాకు వేస్తున్నాను. పోపు వేసేయండి. ఇప్పుడేమో ఈ మొక్క వంకాయ ఎంత ఉల్లి ముద్ద వేసాం కదా, మనం అన్ని పెట్టించుకున్నాం కదా, ఇది వేసేయాలి. ఇంకా పులుసు సపరేట్ చేసుకున్నామండి. వంకాయ తీసి పులుసు సపరేట్ చేసుకున్నాం. ఇది మిగిలిపోయిందండి పేస్ట్, ఇందులో వేసేస్తున్నాను. మిగిలిపోయింది వేసుకోవచ్చు, లేదు ఇలా తాలింపు వేసుకొని విడిగా పేస్ట్ పెట్టుకుంటాము, అన్నంలో కలుపుకుంటాము అంటే అలాగ కూడా చేసుకోవచ్చండి. టేస్ట్ ఎలాగ కూడా చాలా బాగుంటుంది. కొద్ది జాగ్రత్తగా కలుపుకోండి. కొద్దిగా బాండి వెడల్పుగా ఉండేది పెట్టుకోండి, కలుపుకోకుండా ఉంటుంది. జాగ్రత్త కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలండి. ఉత్తంకాయ, ఈ ఉత్తంకాయల్లో రకరకాలు చేసుకోవచ్చు అండి, ఎన్ని వెరైటీలైనా చేసుకోవచ్చు, మన టేస్టే. అయిపోయిందండి కూర, ఇది గ్యాస్ ఆఫ్ చేస్తున్నాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటానండి. ఉల్లి గుత్తంకాయ రెడీ అయిపోయిందండి. ఉల్లి ముద్దతో గుత్తంకాయ, ఉల్లి ముగ్గంకాయ రెడీ అయిపోయిందండి. అన్నంత చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలో ఇలా మీరు వేసుకున్నా పర్వాలేదు, నెయ్యి వేసుకొని వేసుకున్నా పర్వాలేదు. ప్లెయిన్ పప్పు అన్నంతా చాలా బాగుంటుందండి. ప్లెయిన్ పప్పు, ఈ కూర, వంకాయ పులుసు కూడా ఉందండి దీంట్లో. ఆ పులుసు కూడా ఇప్పుడు చూపిస్తాను నేను. ఆ పులుసు అన్నం పప్పుతో తింటే మళ్ళీ ఎన్ని రోజులు మర్చిపోలేని భోజనం అవుతుందండి మీకు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సత్యాస్ కిచెన్.